వెనకలు ఉంది చూడు మేడం, యూట్యూబ్లో కొడతా వస్తే రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. అర్జుడు ఇవన్నీ ఏం వీడియోలు ఇవి? ఇవన్నీ వీడియో ఇంకొస్తున్నాయి మ్యాడమ్, నాకు వస్తుంది. ఎస్ తంత తంత, ఆడపిల్లలకు అన్యాయం చేసి ఏ నా కొడుకునైనా వదా. ఎస్ ఆడ అరెస్ట్ అవ్వకపోతే ఈ రోజా నన్ను అరెస్ట్ చేసినా ఎవరిని అరెస్ట్ చేసినా ఏం జరిగినా పోలీస్ వారు సముఖంగా సుముఖంగా ఉండి మంచిగా చేస్తారని ఆశ. మాకు న్యాయం మీద నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఫస్ట్ నేను కంప్లైంటరీ నేను ఇచ్చాను, తర్వాత వాడు వచ్చి కౌంటర్ బ్లాస్ట్ ఏదో వచ్చి పెట్టాడు. దాని మీద కూడా ఇక్కడ పోలీసులు ఎదురుగా నన్ను తిడితే పోలీసులు కూడా తిట్టారు వాడిని రాత్రి. ఏంట్రా నీ పద్ధతి ఏంట్రా, నీ ముందెళ్ళిరామా ఎమ్మెల్సీకి వీడి సంగతి చూద్దామని పోలీసులు అన్నారు రాత్రి. వాడు అప్పటి నుంచి కొంచెం తగ్గాడు. కేసీఆర్ గారు మేనేజర్కి కాల్ చేశాడు, ఆ మేనేజర్ గారు ఏదో చెప్పారు. తర్వాత డిఎస్పీ గారు అన్నాడు, ఏ డిఎస్పీ గారు అమ్మ నాకు పేరు తెలీదు, అమ్మాయిలు కొట్టమని చిన్నపిల్లల్ని తోసేయమని చెప్పిన డిఎస్పీ గారు ఎవరో, పేరు నాకు చెప్పలేదు, చెప్పమని అడుగుతాను నేను. సో వారికి అడుగుతాను సార్ వీడి మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారని అంతే. ఎలాను వాడి మీద ఎఫ్ఐఆర్ అవ్వాలి, ఇక్కడే కూర్చుంటా, ఇక్కడ కాకపోతే ఢిల్లీలో కూర్చుంటా, ఇల్లు కూర్చుని నేను వదలా ఈ విషయాన్ని. నేను ఎక్కడికైనా తీసుకో, నేషనల్ వైడ్ అండి. ఎవడైతే యూట్యూబ్లో ఇంత దరిద్రమైన పెడతారు, నేషనల్ వైడ్ కూడా ఫైట్ చేస్తా. నా జీవితం ఏమైపోయినా నేను వదలా వీడిని. ఓకే మేడం.